ఏసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీరంతా దేశం గర్వపడేలా చేశారు ప్రధాని మోదీ వ్యాఖ్య. అన్ని వివాదాలకు ముగింపు పలికి ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అమిత్ షా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ. శ్రీవారీ దర్శనానికి పోటెత్తిన భక్తులు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ పెవిలియన్ ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. రైతును నట్టేట ముంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే సీతక్క. అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని ఆనందరావు ఆధ్వర్యంలో నిరసన. డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి. థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత్ బ్యాడ్మింటన్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందించారు. కప్ గెలిచిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన బ్యాడ్మింటన్ టీంతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ గడ్డపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించి దేశాన్ని గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ ముఖాముఖిలో ప్రధాని ఆటగాళ్లందరితో సరదాగా మాట్లాడారు. అన్ని వివాదాలకు స్వస్తి పలికి ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మే 22న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 3 సంవత్సరాల్లో 9600 మంది తీవ్రవాదులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరారు. అన్ని వివాదాలను ముగించడం ద్వారా ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడమే మా ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అఖబారో మే సుర్ఖియా మిల్తీ థీ వో నార్త్ ఈస్ట్ కో ఆజ్ టూరిజం కే కారణ వికాస్ కే కారణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే కారణ. ఇక జాతీయ రాజకీయాలలో దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతల సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుత పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమిపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలు, సమైక్య స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఇద్దరు సీఎంలు చండీగఢ్ వెళ్లనున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తి వస్తున్నారు. వేసవి సెలవులు, వారాంతరాలు కావడంతో సప్తగిరులపై ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1-2లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. మరొక వైపు నడక మార్గం కూడా అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీడీపీ ఏర్పాట్లు చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ శ్యాస్తో సమావేశమయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్తో పాటు మంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లారు. 2022 మే 22 నుంచి 26 వరకు ఈ సదస్సు జరగనుంది. అందులో భాగంగా సమావేశం తొలి రోజు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ క్యాష్తో సీఎం జగన్ చర్చలు జరిపారు. పారిశ్రామిక రంగానికి ఏపీలో ఉన్న సానుకూల అంశాలను సవివరంగా సీఎం జగన్ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మహిళలు అక్రమ రవాణా బాధితులు పునరావాసానికి శాపం. విముక్తి హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీమతి రజని విముక్తి రాష్ట్ర నాయకురాలు మాట్లాడుతూ 21 మే 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ కోసం మహిళలు మరియు పిల్లల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన చర్యలు చేపట్టేందుకు జీవో నంబర్ 1/2003 మరియు 28 జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ రవాణా పరిస్థితిని సమీక్షించడానికి, అలాగే అక్రమ రవాణా బాధితుల పునరావాసం, పునరేకీకరణ మరియు వారిని జనజీవన శ్రమతిలో చేర్పించేందుకు తగిన చర్యలు అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు ఈ జీవో ద్వారా చేసిందంటూ తెలియజేశారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏది కూడా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, అమ్మఒడి పథకాలు, స్కీమ్స్ ఏవి అలాంటివేవి వాళ్ళకి దొరకట్లేదు, అందట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సరైన ప్రూఫ్స్ లేవు. ఆ ప్రూఫ్స్ కూడా వాళ్ళకి ఏయో కారణాల వల్ల ఆపేస్తున్నారు. అవి అందాలని మేము అడుగుతున్నాము. అలాగే విముక్తిలో ఎవరైతే రిస్క్ అయిన అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయికి ఎమ్మటే నష్టపరిహారం అనేది ప్రభుత్వం నుంచి అందించాలని మేము అడుగుతున్నాం. అది ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదో గుర్తు ఏదో బిజినెస్ చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం అలాంటివి వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇదే వృత్తిలో కొనసాగకుండా ఉంటారని చెప్పి మేము పోరాడుతున్నాము. ఇదే ఇప్పుడే కాదు, చాలాసార్లు మీడియా ముందు, ప్రెస్ ముందు చెప్పాము, మాట్లాడాము. ప్రభుత్వం నుంచి తీసుకెళ్తా అంటున్నారు కానీ ఏ ఒక్కరు కూడా తీసుకెళ్ళట్లేదు. ఇది మళ్ళీ ఇదిగో మళ్ళీ ఇప్పుడు చెప్పాము. ఇది 2003 1లో
జీవో స్టార్ట్ అయింది. మన ఏపీలో 22,000 మంది రిస్క్ అయ్యారు. అయినా సరే 2,000 మందిలో ఒక 150 మందికేమో రిలీఫ్ ఫండ్స్ అందింది, మిగతా ఎవరికి అందలేదు. ఇలాగ మేము పోరాడుతున్నాం కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళకనేది అందకపోతే వాళ్ళు కనుక మళ్ళీ ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఇలాగ వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం అనేది ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ అనేది అందితే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లోన్స్ పరంగా కానీ ఏ ఒక్క లోన్స్ అయినా సరే వాళ్ళకి అందేలాగా చూడమని ఈ మీడియా ద్వారాగా మేము కోరుకుంటున్నాం. 2003 నుంచి నేనే సభ్యులుగా ఉన్నాం స్టేట్ కమిటీలో. అయితే 2015 దాకా ఆంధ్రప్రదేశ్ చీలిపోయేదాకా కూడా నియర్లీ 40-50% సక్సెస్ఫుల్గా జీవో ద్వారా చాలామంది అమ్మాయిలు లబ్ధి పొందడం అనేది జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత 2015 నుంచి చూసుకున్నట్టయితే ఈ జీవో ఇంప్లిమెంటేషన్లో చాలా రుసుకులు కానివ్వండి, అసలు జీవో ఉన్నదా లేదా, జీవో ఉన్న పరిస్థితి ఏంటి, జీవో అమల్లో ఉందా లేదా, రద్దు అయిందా కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఈ విషయం మీద మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ సమాచారం అడిగాము. సో లాస్ట్ మంతే ఎండింగ్లో సమాచారాన్ని గవర్నమెంట్ ఇచ్చింది. ఈ సమాచారం బట్టి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డాటా ప్రకారం 2,160 మంది పైగా అమ్మాయిలు రిస్క్ అయినారు మన రాష్ట్రంలో ఉమ్మడి గారు చీలిపోయిన తర్వాతనే. అందుట్లో ఐపీసీ సెక్షన్ల కింద దాదాపుగా 1,669 మంది ఐపీ సెక్షన్ల కింద రిస్క్ అయినారు. అదేవిధంగా ITPA ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ చట్టం కింద 550 మంది రిస్క్ అవ్వడం జరిగింది. సో 2,000 మంది రిస్క్ అయితే మొత్తం మనకు వచ్చింది చూసుకున్నట్టయితే 155 మందికి మాత్రమే 170 అప్లికేషన్లు వచ్చినాయి. ఎందుకంటే ఇమ్మీడియట్ రిలీఫ్, ఒక అమ్మాయి రిస్క్ అయిన తర్వాత వారం నుంచి నెల రోజుల లోపల 20,000 రూపాయలు క్యాష్ నగదు మాత్రం అమ్మాయికి ఇవ్వాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక లాడ్జీలో నుంచో ఇంకెక్కడి నుంచో పట్టుకొని రిస్క్ చేసినప్పుడు కట్టు బట్టలతో వస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి 2 జతలు డ్రెస్సు కానివ్వండి, అదేవిధంగా ఆడవాళ్ళు కాబట్టి పౌడర్లు కానివ్వండి, లేకపోతే చెప్పులు గిప్పులు డ్రెస్సు వాటి అన్నిటి కోసంగా 20,000 అవసరమైతే తల్లిదండ్రులు పిలిపించుకోవడానికి కూడా మొత్తం కలిపి 20,000 రూపాయలు. అంటే యాక్చువల్గా 2020 దాకా 1,841 మందిని హోముల్లో నిర్బంధించారు. సో వీళ్ళకి ఎంతమందికి శిక్షణ ఇచ్చారయా అని అడిగితే వాళ్ళు చెప్తారు 1,300 మందికి శిక్షణ ఇచ్చారట. ఏ శిక్షణ ఇచ్చారనే దానికి ప్రశ్నకు సమాధానం లేదు. 13 మందికి శిక్షణ ఇచ్చామంటారు. సో ఈ 1,300 మందికి మీరు ఏమైనా సహాయం చేశారా, డబ్బులు ఇచ్చారా అంటే ఇవ్వలేదు అని చెప్తారు. దాదాపుగా 55 మందికి మేము ఇచ్చామంటారు. సో వీళ్ళు ఏమేమడుతున్నారంటే మమ్మల్ని హోముల్లో పెట్టినట్టయితే ఈ 2 ఏళ్ల పాటు మా తల్లిదండ్రులు కానివ్వండి లాయర్లకి మేము 50,000-60,000 లాయర్లకు ఇచ్చుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు అప్పులు చేసేలా లేదా ఇంకెవరైనా అప్పులు చేసేలా మేము ఇంటికి పోయేటప్పటికల్లా ఆ అప్పు వాళ్ళు చేసే అప్పులు ఎక్కువైనప్పుడు మేము మళ్ళా ఆ అప్పులు తీర్చాలి ఇంటికి వెళ్ళి. ఆ అప్పులు తీర్చే పరిస్థితి లేదు కాబట్టి, ఇచ్చేవాడు లేడు కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఖాళీ చేతులతో మళ్ళా మమ్మల్ని ఇళ్ళకి పంపిస్తుంది కాబట్టి మాకు సహాయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం పంపిస్తుంది కాబట్టి ఇక మాకు దిక్కు లేక తిరిగి మళ్ళా ట్రాఫికర్ల వల్లలో పడి మళ్ళా మేము రీట్రాఫికింగ్ మళ్ళా మేము వెనక్కి వెళ్తున్నాము కాబట్టి మాకు కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అంటే మమ్మల్ని రిస్క్ అయిపోయిన తర్వాత వారం రోజులు కావాలంటే హోమ్లో ఇచ్చి మమ్మల్ని మెడికల్ చెకప్ కానివ్వండి మిగతా చెకప్లు అన్ని చేసిన తర్వాత మాకు వైద్య సహాయం అందించిన తర్వాత యువగాయకులు పాడుతాతీయగా ఫేమ్ చిరంజీవి అయ్యప్పన్ సాయికృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా విజయవాడ కౌతా పూర్ణానంద కళావేదిక ప్రాంగణంలో సీనియర్ గాయనిమణి మల్లాది స్వామి తనయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక సామాజిక సేవా సంఘం, జేపీరాజు స్వరాంజలి ఆర్కెస్ట్రా తెలుగు కళావాహిని సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఏర్పాటు చేసి సినీ సంగీత శ్రోతల హృదయాలను సమ్మోహనపరుస్తూ సాగింది. గాయని గాయకులుగా మల్లాది స్వామి, చందన, అయ్యప్పన్, డెబిట్ రాజు, ఆదిరాల జయప్రభు, శ్రీనివాసరావు, గిరివర ప్రసాద్,
వలపర్ల సురేష్, పృథ్వీరాజ్ వ్యాఖ్యతగా, గాయకులు సయ్యద్ అలీ, అతిథులు సిద్ధాంతి పంచాంగ శ్రవణకర్త, ప్రసన్నరామన్, శ్రీ బీవీ వీరభద్రరావు, డాక్టర్ భాగ్యశ్రీ, జ్ఞానకిషోర్, మాంతి రమణ, చింతకాల చిట్టిబాబు, సయ్యద్ యాకబులు పలువురు. తదనంతరం అయ్యప్పన్ సాయిని స్నేహితులు, బంధువులు, సంస్థ అధినేతలు, అభిమానులు శాల్వతో సత్కరించి, పుష్పాలతో ఆశీర్వదించి, కానుకలు అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. అయ్యప్పకి ఈరోజు ఒక 1,000 రూపాయలు వారు బహుకరిస్తారు. శివ రెస్టారెంట్ అయ్యప్ప మల్లారి అయ్యప్ప గారికి జన్మదిన శుభాకాంక్షలు. కళాకారుల నిత్య సేవకుడు మీ అందరి శివ. శివ అంటే తెలుసుకోవాలండి, శివరాజు కార్యక్రమాలు లేవు, మేము అంతా ట్వేయింగ్ ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళే చేస్తారు బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు. కాబట్టి వారు కూడా ఇప్పుడు చాలా ఆనందం, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదేవిధంగా నక్షత్ర వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గాయకులు పరపద్ర సురేష్ గారు కూడా దిశాబంధం సత్కరిస్తున్నారు. వెరీ గుడ్. ప్రజల్స్ ప్రేయర్ శ్రీ ఆత్మని రామమోహన్ గారు ఎప్పుడు ఆత్మని రామమోహన్ గారు రామమోహన్ గారు ఇప్పుడు ఎప్పుడు Oh,
Happy birthday to you, happy birthday to Ayyappa, happy birthday to you, may God bless you, may God bless you, may God bless you Ayyappa, may God bless you. Grand show gar ekkada renta చేతులు రావాలి. మీరంతా దేశం గర్వపడేలా చేశారు ప్రధాని మోదీ వ్యాఖ్య. అన్ని వివాదాలకు ముగింపు పలికి ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అమిత్ షా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్ భేటీ. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ పెవిలియన్ ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. రైతును నట్టేట ముంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే సీతక్క. అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని ఆనందరావు ఆధ్వర్యంలో నిరసన. డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి వీసీటీ న్యూస్.